మూవీ మంచిగా అనిపించింది అమ్మా. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి మూవీలో. అంటే ఆడియన్స్ తోటి చూడడము ఇది ఫస్ట్ టైం. నిన్నటి వరకు అన్ని ప్రివ్యూ షోస్, ప్రీమియర్ షోస్, ఇది యాక్చువల్ టెస్ట్. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ అప్రిషియేషన్ వచ్చింది, రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్తో. థ్యాంక్ యూ. నేను మలేషియంలో రాజు అన్న క్యారెక్టర్ చేసిన హీరో ఫ్రంట్ రోల్. ఇదే ఫస్ట్ సినిమా యాక్చువల్ నాకు కూడా, ఫస్ట్ షో ఇదే అయింది బయటకు వచ్చిన. రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం తెలంగాణ ఇంత కోర్గా యాస మాట్లాడడం, వినడం, జనాలందరూ లోకల్ వాళ్ళు చాలా కనెక్ట్ అయ్యారు. మీరు ఇంకా జెన్యున్గా వాళ్ళని అడిగితే వాళ్ళు ఇంకా బరాబర్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో నాకు స్క్రిప్టింగ్ లెవెల్ నుంచి ఉన్నా కూడా నాకు బాగా అనిపించింది, నచ్చింది. అండ్ నేను నచ్చిందనే చెప్తే ఎందుకంటే నేను యాక్ట్ చేసినా కాబట్టి. సో మీరు ఆడియన్స్ని అడగండి. అండ్ మల్లేశం అనేది ఒక సాధారణ మనిషి, ఆయన సిక్స్త్ క్లాస్ డ్రాప్అవుట్ అయ్యి ఇట్లా ఒక పద్మశ్రీ అవార్డు తీసుకొని ఒక ఆశ్రమిషన్ కనిపెట్టడం అనేది చాలా గ్రేట్ థింగ్ అది. సో ఇది మెయిన్గా యూత్కి చాలా దగ్గర ఉంటుంది, ఎందుకంటే యూతే కదా మెయిన్ కీలకం దేశంలో అయినా ప్రపంచంలో అయినా కూడా. సో నాకు ఘోరంగా నచ్చింది, నేను చెప్తానా, ఖచ్చితంగా అందరూ చూడండి. చిన్న పెద్ద అట్లా తేడా ఏం లేదు, దీనిలో అబ్యూజ్ ఏం లేదు. బూతులు అట్లాంటి, సిగరెట్లు మందు లాంటివి ఏమి ఉండవు. తెలంగాణ సినిమా అంటే అందరూ బూతులు, సిగరెట్లు, మందు ఇట్లా మాట్లాడుకుంటారు, అట్లాంటి ఏమి ఉండదు. ప్రాపర్ ఒక సినిమా వచ్చింది తెలంగాణ నుంచి, అది ప్రాంతీయ చిత్రం. మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సపరేట్ ఏం లేదు, కాకపోతే ప్రాంతీయ చిత్రాలు రావాలి, లోకల్ చిత్రాలు రావాలి. ఈ సినిమా నేను చూడమని 100కి 200% చెప్తాను. జై తెలంగాణ. హలో అండి, నా పేరు జగదీష్ ప్రతాప్. ఈ సినిమాలో నేను దర్శి గారి ఫ్రెండ్ రోల్ చేశాను, మా అన్నయ్య కూడా. అవునండి, అన్వేష్ రాజు క్యారెక్టర్ చేశాడు, నేను అంజి క్యారెక్టర్ చేసిన. సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఫస్ట్ షో నుంచే. అండ్ యా, మీరందరూ కాస్త సపోర్ట్ చేయండి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఒకటే కాకుండా ఆంధ్ర పీపుల్ నుంచి కూడా. ఒక అతి సామాన్యుని జీవితాన్ని తెరపై తీసుకొచ్చిన మా రాజుగారికి, మా డైరెక్టర్ రాజుగారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ అన్న. అండ్ ఇంకో విషయం నేను చెప్పాలనుకున్నా, ఎస్పెషల్లీ మా నాన్నగారికి. నాన్న, ఫైనల్గా నేను యాక్టర్ అయ్యాను, టీవీలో కనబడాలని అన్నావు కదా, కనిపిస్తున్నా నాన్న చూడు. అండ్ చాలా హ్యాపీగా ఉంది నాన్న, నీకు సినిమా నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ మా సినిమాని కాస్త స్ప్రెడ్ చేయండి, ఐ మీన్ స్ప్రెడ్ ద వర్డ్. చాలా కంఫర్టబుల్ అన్న అన్నకి. దర్శి ఇస్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ యాక్చువల్లీ. దర్శి మంచి యాక్టర్, దర్శితో చాలా కంఫర్ట్ ఉంటుంది యాక్టింగ్ చేయడం, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఏంటంటే మేము మెయిన్ సింగ్ సౌండ్లో డబ్బింగ్ అయితే, అంటే డబ్బింగ్ వేరు ఉంటుంది, సింగ్ సౌండ్ ఏంటంటే లొకేషన్లో డైలాగ్ చెప్పాలి, ఆ బేస్ అక్కడ వెనకాలంతా అంబియన్స్ వస్తుంటుంది, దాని అంతా కవర్ చేసుకుంటూ చూసుకుంటూ చెప్పాల్సి ఉంటుంది. అండ్ మీరు చూసినట్టయితే చాలా న్యాచురల్గా ఉంటుంది సినిమా, ఎక్కడ ఇట్లా ఏదో ఫేక్ చేసినట్టు అట్లా ఏముండదు, యాక్ట్ చేసినట్టు కాకుండా ప్రాపర్గా ఇట్లా జీవించినట్టే ఉంటుంది. అండ్ ఈ సినిమా గురించి స్ప్రెడ్ చేయండి, ఎందుకంటే తెలుగులో ఇట్లాంటి సినిమాలు రావు. వేరే మనకు బాలీవుడ్లో ఇంకా వేరే వేరే దగ్గర ఇట్లాంటి ప్లేసెస్లో రీజన్లు వస్తుంటాయి తప్ప మన తెలుగులో ఇట్లాంటి సినిమాలు రావు. ఇట్లాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి, చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయండి. అండ్ ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. జై మల్లేశం, జై తెలంగాణ. చాలా బాగుంది, మంచి కథ మల్లేశం, మన కథ. చూస్తున్నంతసేపు కాస్త అలా కథలోకి వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది, వెళ్ళిన తర్వాత కాస్త తెలియకుండానే కొన్ని చోట్ల కన్నీళ్ళు వస్తాయి. అంటే ఒక మనిషి తన బ్రతుకు కాకుండా నేను బాధలు పడిపోయి జనం కోసం ఇంత చేస్తాడా? చివరికి సినిమా అంతా అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడింది ఒక ఎత్తు సినిమాలో, మల్లేశం గారు స్టేజ్ ఎక్కి మాట్లాడింది ఒక ఎత్తు, తెలియని బాధ ఉంది. మనిషి నిజంగా ఆలోచిస్తే సమాజం కోసం ఇంత, అంటే ఇది మన సినిమా, మన మనిషి సినిమా. వీలైనంతవరకు దీన్ని స్ప్రెడ్ చేయండి, చిన్న సినిమా, గొప్ప సినిమా, మనకు కావాల్సిన సినిమా. ఇలాంటి సినిమాలు కొద్ది గొప్ప మనుషులు మార్పు తెస్తాయి. థ్యాంక్ యూ. అన్నీ బాగున్నాయి, అంతకుమించి కథ బాగుంది. కథలో ఆ జర్నీ బాగుంది, జనం కోసం ఒక మనిషి సాధారణమైన ఒక ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళి ఎంత కష్టపడ్డాడు, ఈ కష్టమంతా తన కోసం కాకుండా జనం కోసం ఎలా చేశాడు అనేది కథ. గొప్ప సినిమా అది, స్ప్రెడ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. నాది అంత స్థాయి కాదు, ఏదో క్రియేట్ చేసింది, ట్యూన్ చేస్తే పాడతాను తప్ప అలా పాడేది కాదు. ఒకవేళ అవకాశం ఉంటే చూద్దాం, తర్వాత రాసుకొని చేసుకునేది ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ. హీరో బాగుందండి, అందరూ కథకు తగ్గట్టు. అంటే ప్రతి పాత్ర బాగుంది అని చెప్పకూడదు ఒక నటుడిగా, నేను అది అలాంటివి
డిస్క్రిప్షన్ లాంటివి ఇవ్వకూడదు. అందరూ బాగున్నారు, అందరూ బాగా చేశారు. తెలియకుండా మాట్లాడుతుంటే చూడండి, కళ్ళు నీళ్ళు తిరిగింది నాకు కూడా. అంటే అలా తీసుకెళ్ళిపోయింది కథ, బాగుంది. బయటకు వచ్చినప్పుడు ఎక్కడో తెలియనేదో ఇంటికి పట్టుకెళ్తున్నట్టుంది. మనతో మనతో ఉన్న మనిషేనా, మన చుట్టుపక్కల ఉన్న మనిషేనా, మనుషులు ఊర్లో ఎలా బిహేవ్ చేస్తారన్నా ముసలం పాత్రతో, అంటే మన ఊళ్ళో జరుగుతున్న వాతావరణం క్లియర్ కట్ చూపించి దాన్ని కథలో తీసుకెళ్ళి ఆ మనిషి బాధను చూపించడం చాలా బాగుంది. చివరిగా సక్సెస్ అయిన విధానం కూడా బాగుంది. ఇంకా రెండు గంటలు అంటే ఇలాగే స్లోగా సాగుద్దేమో అనుకున్నా, కానీ మెల్లమెల్ల సినిమా అయిపోయిందని ఇలా తీసుకొచ్చాడు ఆయన. గొప్పగా ఉంది సినిమా. థ్యాంక్ యూ. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా. Hi everyone, this is Sid Sriram. Please subscribe to Film Jalsa channel.